दिन में मैं आके बच्चे को ले जाऊंगा। बट आई वांट टोटल सीक्रेसी। ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు గాయత్రి. అత్తయ్య తప్ప నిన్నింకెవరైనా చూసారా? లేదు జేమ్స్. పోనీ నువ్వు అక్కడికి వెళ్ళినట్లు రుజువులు ఏమైనా విడిచొచ్చావా? అత్త మీద లిప్స్టిక్ తో ఏదేదో రాసేసాయినా? ఎంత పనిచేసావు గాయత్రి. మామయ్యా, తనను ఎప్పుడో వదిలేశాను. తనతోనే నాకు సంబంధం లేనప్పుడు ఇక నేను నీకు మావయ్యంటరా? నా ఇంటికి ఎందుకు వచ్చావు? హౌ డేర్ యు కమ్ హియర్? నేను చెయ్యి చేసుకునేలాగా బయటికెళ్ళు. గెట్ అవుట్. పాపేది ఏ పాప? నా పాప జుబీద ఎక్కడుంది? నువ్వేం బాగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ముందు బయటికి నడు. గాయత్రి మా పాపని ఎత్తుకొచ్చేసింది. తిరిగి చేయండి, వెళ్ళిపోతాం. ఏమన్నా? గాయత్రి నా పాపని కిడ్నాప్ చేసింది. ఆహా, కలకత్తాలో ఉన్న నా కూతురు హైదరాబాదులో ఉన్న నీ కూతురుని ఎత్తుకొచ్చేసిందా? నీ వల్ల ప్రతిష్ఠితం తప్పి ఎప్పుడు మందుల మత్తులో ఉండే నా గాయత్రి అంత దూరం వచ్చి నీ కూతుర్ని కిడ్నాప్ చేసిందా? చంపేస్తాను, చంపేస్తాను. ఊరుకుంటున్నాను కదా అని అడ్డమైన ఆరోపణలు మా మీద మోపితే చంపేస్తాను. గాయత్రిని మేము ఊరికే అనట్లేదు. తను మా ఇంటికి వచ్చింది, నా రూమ్ లో వస్తువులన్నీ చెల్ల చెదరు చేసింది, అద్దం మీద వెళ్ళిపో రాక్షసిని రాసింది. తను తప్ప ఇంకెవరు పాపం?
నీ ఇంటికి ఎవరొచ్చారో అద్దం మీద ఎవరు రాశారో నాకు తెలీదు. అది గాయత్రి కాదు. గాయత్రి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ఊర్లోనే ఈ ఇంట్లోనే ఉంది. ఇంపాసిబుల్. మీరు అబద్ధం చెప్తున్నారు. నన్ను రెచ్చగొట్ట కింద్రా. చూడండి, ఇది మన మంచి గొడవ. ఇందులో చిన్నపాపను బలి చేయకండి. తనెవరికి ఏ హాని చేయలేదు. తనని చేయండి. ఆ తర్వాత నేను ఏ యాక్షన్ తీసుకోను. ప్లీజ్ తనను తిరిగి చేయండి. నేను చెప్తున్నది వినిపించట్లేదా నీకు? మాకీ విషయం గురించి ఏమీ తెలీదు. నువ్వు అనవసరంగా విసిగించకు. వెళ్ళు. లేదు జేమ్స్, పాప లేకుండా నేను వెళ్ళను. అట్టులే, పాపని చేయండి. వెళ్ళిపోతాను. అడ్డు లేరా. నిన్ను చేసుకోవడం అందరికీ వచ్చు. మరీ దూరం వెళ్ళొద్దు, మంచిది కాదు. నీ చావు నా చేతిలో రాసిందిరా. అలాగే కానివ్వండి, కానీ ఇప్పుడు మాత్రం శాంతంగా పాప గురించి మాట్లాడండి. నీ చావు నా చేతిలో రాసిందిరా. అలాగే కానివ్వండి, కానీ ఇప్పుడు మాత్రం శాంతంగా పాప గురించి మాట్లాడండి. గాయత్రి, నువ్వు లోపలికి వెళ్ళు. గాయత్రికి బాగలేదు. మీరంతా వెళ్ళిపోండి. నేను ఒకసారి తనతో మాట్లాడాలి, ప్లీజ్. నో, నువ్వేంటి తనతో మాట్లాడేది? మీరందరూ ముందు బయటికి నడవండి. మాట్లాడేవు జేమ్స్. గాయత్రి, నేను ఇందర్నీ నుంచి దూరం చేశానని నీకు నా మీద చాలా కోపం ఉంది. కానీ నేను కావాలని ఏమీ చేయలేదు. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశమే నాకు లేదు. అదంతా ఫేట్ గాయత్రి. అయినా నువ్వు నన్ను చాలానే శిక్షించావు కదా. నన్ను చంపాలని ప్రయత్నించావు, నన్ను బంధించావు. నువ్వేం చేసినా నేనేమి మాట్లాడలేదు కదా గాయత్రి. అయినా నీ కోపం తగ్గలేదా? నువ్వు నా పాపం తీసుకెళ్ళిపోయావు గాయత్రి. అది చాలా అన్యాయం. నీ కోపం నా పసిదాని మీద చూపించుకో. ప్లీజ్ ప్లీజ్ నా పాపం నాకు ఇచ్చేయి. ప్లీజ్ ప్లీజ్ గాయత్రి.
నాకేం తెలీదో, నేనేం చేయలేదో. అలా అనుకు గాయత్రి, ప్లీజ్ ప్లీజ్, ఐ బెగ్ యు. సుమంతి, ఐ బెగ్ యూ గాయత్రి, నా పాపం నాకు ఇచ్చే, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నింద్ర, ఇద్దరు మాట్లాడద్దు ప్లీజ్ గాయత్రి, ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా పాప నాకిచ్చే గాయత్రి, ప్లీజ్, నా పాప నాకిచ్చే ప్లీజ్. నాకేం తెలీదు, నీ పాప నా దగ్గర లేదు. అలా అనొద్దు గాయత్రి, ప్లీజ్ అలా అనొద్దు. అంత చిన్న పాపని నేను చేసింది, నీ కోపం నా మీద కదా. నన్నేమైనా చెయ్యి, నేను నీ ముందున్నాను, నన్నేమైనా చెయ్యి ప్లీజ్. నా పాపను మాత్రం వదిలేసాయి, నా పాపను మాత్రం వదిలే గాయత్రి ప్లీజ్. పాపను మాత్రం వదిలేసాయి. ఇక డ్రామా లాపు, తనకు తెలియదని ఎన్నిసార్లు చెప్తుంది. మీరు కావాలంటే ఇల్లంతా వెతుక్కోండి, లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, అంతేకాని న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. గాయత్రి, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళొద్దు, నా పాపని ఇవ్వకుండా నువ్వు వెళ్ళొద్దు గాయత్రి, వెళ్ళొద్దు. ఇక చాల్సిన ఉంది, ఇక చాలు. నా పాప కావాలి ఇంద్ర, నా పాప కావాలి. నా పాపని ఇచ్చేయమని చెప్పి ఇంద్ర, ప్లీజ్ పాపని ఇచ్చేయమని చెప్పు. నువ్వెంత అడిగినా లాభం లేదు, పిల్లి మనుషులైతే కదా. పాప లేకుండా రాలేను ఇంద్ర, రాలేను. Oh!
ఇక్బాల్ ఆగు, వెళ్దాం పద. మీరిద్దరూ చాలా పెద్ద పొరపాటు చేశారు జేమ్స్. దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఏం చేస్తావురా, ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేయలేవురా, ఏం చేయలేవు నువ్వు? ఏమండి, భోంచేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. పొద్దున్న నుంచి మీరు మంచినీళ్ళైనా ముట్టలేదు, ప్లీజ్ కొద్దిగైనా తినండి. వద్దు. పోనీ ఫ్రూట్స్ తీసుకురమ్మంటారా? కనీసం ఓ గ్లాసుడు పాలైనా తాగండి, అలా పరగడుపున పడుకోకూడదు. నన్ను విసిగించకు లక్ష్మి, అవతలకు వెళ్ళు. ఎందుకండి నా మీద అంత కోపం? మీరు అనుకుంటున్నట్టుగా నేనేమీ చేయలేదని చెప్పాను కదా. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమైపోతుందా లక్ష్మి? అలాగే నువ్వు తప్పు చేసి చెయ్యలేదని 100,000 సార్లు చెప్పినా, నువ్వు తప్పు చేసావన్న సత్యం ఎక్కడికి పోదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంత కప్పి పుచ్చాలని ప్రయత్నించినా ఆ సత్యం ఎక్కడికి పో, ఏదో ఒకరోజు బయటపడుతుంది. నువ్వేం చేశావో నీకు తెలుసు లక్ష్మి, పాప తప్పిపోవడంలో నీ భాగం ఎంతో నీకు తెలుసు. అనవసరంగా నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు. పాప దొరికేంత దాకా నాకు ప్రతిరోజు శివరాత్రి నీకు మనస్సాక్షి అనేది, నీకు ప్రతిరోజు ఉంటే Ha!
నన్ను చంపాలని ప్రయత్నించావు, నన్ను బంధించావు. నువ్వేం చేసినా నేనేమి మాట్లాడలేదు కదా గాయత్రి. అయినా అయినా నీ కోపం తగ్గలేదా? నీ కోపం నా పసిదాని మీద చూపించుకో. ప్లీజ్ ప్లీజ్ నా పాపను నాకిచ్చేయి. మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడ.